తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా అన్ని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శని త్రయోదశి కావడంతో శైవ క్షేత్రాలు లక్ష్మీ నరసింహస్వామి తన భక్తుడు ప్రహ్లాదుడి కోసం దివి నుండి భూమికి దిగివచ్చిన రోజు ఈరోజు. దీంతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కడ చూస్తున్నా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అన్ని రహదారులు భక్తుల వాహనాలతో రద్దీగా మారాయి. తూర్పు గోదావరిలో ఆధ్యాత్మిక పరిస్థితులపై మా ప్రతినిధి నందిని మరిన్ని వివరాలు అందజేస్తారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలన్నీ పేరుగాంచిన మందపల్లి శనేశ్వర స్వామి అంతటి ప్రాచుర్యం కలిగిన కాకినాడ రూరల్ లో ఉన్న శనేశ్వర స్వామి ఆలయానికి అంత ఘనత కలిగి ఉంది. అయితే ఈరోజు శని త్రయోదశిని పురస్కరించుకొని భక్తులు అందరూ కూడా శనీశ్వరుడికి తైలాభిషేకాలు కూడా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా శనిదోషాలు ఉన్నవారైతే ఈ పూజలు అయితే ఎక్కువ చేస్తారు. అసలు ఈ సంవత్సరంలో ఈ చివరి రోజుగా భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అసలు ఈరోజు శనీశ్వరుడికి తైలాభిషేకం చేస్తే కలిగే లాభాలు ఏంటి మనతో మాట్లాడడానికి ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు శనీశ్వరుడికి తైలాభిషేకం చేయడం వల్ల ఎటువంటి దోషాలు పోతాయంటారు? అమ్మా, శనీశ్వరుడు అంటే అనుగ్రహాల్లో ప్రథముడు. ఆయన ఆయన కనుక మనం భక్తిగా పూజించగలిగితే ఆయన ఇచ్చే ఆశీస్సులు చాలా అద్భుతంగా ఉంటాయి మాట అండి. ఈ స్వామికి ఈరోజు శనివారం ఆ శని దోషానికి ప్రత్యామ్నాయంగా ఆయన తైలాభిషేకం చేస్తారు. ఈ దేవుడి పేరు మందేశ్వరుడు మాట అండి. ఈ మందేశ్వరుడు పేరున్న శివాలయంలో శివలింగాల మటుకే తైలాభిషేకం చేస్తారు. అన్ని శివాలయాలు తైలాభిషేకం చేయరు. ఒకటి ఈ ఇంద్రపాలం మందేశ్వర స్వామి, తర్వాత మందపల్లి మందేశ్వర స్వామి, ఈ రెండు చోట్ల మటుకి శివలింగాలు తైలాభిషేకం చేస్తారు. ఎందుకంటే ఈ రోజున శనివారం కనుక ఆ శనీశ్వర స్వామికి శనిదోషం పరిహారార్థం తైలాభిషేకం చేసిన వాళ్ళకి విశేషం ఫలితాలు ఉంటాయి. అది కూడా వాళ్ళు అందుకే మేము అందరికీ చెప్తాం, మీరు భక్తిగా మనస్ఫూర్తిగా స్వామిని ప్రార్థించండి అని చెప్తాం. అది చాలు స్వామి అనుగ్రహానికి. ఇక్కడ భక్తులకి చాలా మంచి జరుగుతుందని ఒక ప్రధాన నమ్మకం ఉంది అక్కడ భక్తులు అందరూ. అంటే మీరు స్వయంగా జనరల్గా భక్తులు ఆయిల్ కానీ లేదంటే నువ్వులు కానీ తెచ్చిస్తారు, కానీ మీరు జనరల్ ఇక్కడ అంతా కూడా పైపు పెట్టి ఆ పైపు ద్వారా కానీ డైరెక్ట్గా స్వామివారి శివలింగం మీద పడేలా ఏర్పాట్లు చేశారు కదా, ఏ విధంగా? ఎందుకంటే అమ్మా, మనకి ఓ సాంప్రదాయం ఉంది. శని చేతి ముట్టుకుంటే శని మనకు కూడా చేస్తున్న ఒక చెడు సాంప్రదాయం ఉంది. దాని గురించి చెప్పిన తర్వాత భక్తులు కూడా వాళ్ళ శని దోషానికి వాళ్ళే స్వయంగా చేసుకున్న ఒక లోపల అపోహ ఉంటుంది. కాబట్టి మేము గొట్టం ఏర్పాటు చేసామాట. వాళ్ళు స్వయంగా భక్తులు ఆ గొట్టలు పోసుకుంటే అనుమతిస్తే చిన్నగా స్వామివారి మీద పడుతున్నమాట అండి. ఆ రంగా ఏర్పడడం వల్ల భక్తులు చాలా సంతోషంగా తృప్తిగా వీళ్ళు అభిషేకం చేసినా వీలు ఉంటుందన్నమాట అండి. అది దాని అర్థం అన్నమాట. అభిషేకం చేసిన తర్వాత ఈ రోజు ఏమైనా నిష్ట ఏమైనా పాటించాలంటారా? నిష్ట అంటే శాస్త్రంగా అయితే శాస్త్రంలో ఏం లేవమ్మా, రామాయణ భారతాల్లో నియమాలు ఏం పెట్టలేదు అక్కడను. కానీ మన పెద్దల మడుకు ఒక సాంప్రదాయం పెట్టారు. ఈ శనివారం రోజున ఈ స్వామివారికి తైలాభిషేకం చేసుకుంటే మళ్ళీ స్నానం చేయడం, ఆ స్నానం చేసిన బట్టలు వదిలేయడం, తర్వాత వేళ నూనె సరిగ్గా తినకపోవడం ఎమ్మ, తర్వాత స్వామికి వేళ జ్యోతి వెలిగించుకుని మానికి 108 సార్లు ఓం నమస్ జపం చేసుకోవడం, ఇవన్నీ కూడా మన సాంప్రదాయం మాట అండి. గ్రహాల్లో శనీశ్వరుడు ముఖ్యమైన వాడు. ఈరోజు శనిత్రయోదశిని పురస్కరించుకొని శనీశ్వరుడికి తైలాభిషేకం చేస్తే దోషాలన్నీ పోయి శని వదిలి సంతోషంగా ఉంటారనేది ఒక నానుడిగా వస్తుంది. అందువల్ల భక్తులకు అన్ని కూడా ఇక్కడ డైరెక్ట్గా స్వామివారికి శివలింగం మీద ఆయిల్ పడేలా కూడా ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందని అర్చకులు అయితే చెప్పడం జరిగింది. ఇది తాజా ప్రతి వస్తుంది.